తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను టీడీపీ శ్రేణులు, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దగ్గుమళ్ల ప్రసాదరావు కేక్ కట్ చేసి నాయకులకు, కార్యకర్తలకు పంచిపెట్టారు. అనంతరం ఎంపీ అభ్యర్థి దగ్గుమళ్ల ప్రసాదరావు మాట్లాడుతూ ఏపీ రాజకీయాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు చెరగని ముద్ర వేశారని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు, తెలుగు వారందరికీ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు ఓ పండుగ అని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమం, సంపద సృష్టికి చంద్రబాబు నాయుడు ఒక బ్రాండ్ అని దగ్గుమళ్ల ప్రశంసించారు. ఏపీ రాష్ట్రం అనేక ఏళ్లుగా ఆటుపోట్లకు గురవుతోందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పుడు హైదరాబాద్ ఆదాయం తెలంగాణకు వెళ్ళిపోతే ఏపీకి బ్రాండ్ అంబాసిడర్గా చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గతంలో వెంకయ్య నాయుడు అన్నారని, అది చంద్రబాబు నాయుడు గొప్పదనమని ప్రసాదరావు అన్నారు. చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుని తాము కూడా ప్రజాసేవకు అంకితమవుతామన్నారు. చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు, యువనేత రాధయ్య కన్స్ట్రక్షన్స్ అధినేత రాధయ్య, మాజీ మేయర్ కటార్ హేమలత, ఏఎస్ మనోహర్, చంద్రప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. సూపర్ సిక్స్ మేనిఫెస్టోలో పొందుపరచిన పథకాల గురించి వివరించారు. డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కేక్ సెట్ కూడా మేము ఈ ఆఫీస్ కొత్తగా పెట్టాం కాబట్టి ఈ ఆఫీస్లో కూడా కేక్ కట్ చేసి పాదపై లంచ్ ఏర్పాటు చేస్తాం. ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బర్త్డేని సెలబ్రేట్ చేస్తేలో ఒక భాగం. అలాగే మా ఆఫీస్ కూడా ఇప్పుడున్న కార్యకర్తలకి, లీడర్స్ చేయడానికి ఒక మంచి ఉద్దేశంతో చేశామండి. సో చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు మేము ఇంతగా అంటున్నామంటే, అందరూ చంద్రబాబు నాయుడు గారు గొప్పవాళ్ళు, చంద్రబాబు నాయుడు అంటున్నారు కానీ దానికి సబ్స్టాన్షియేట్ చేయడానికి మేము ఎందుకు అనుకుంటున్నామండి, ఈ ప్రపంచంలో 15 మంది మేధావులను తీసి పరిపాలనా దక్షత కానీ కేటగిరైజ్ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఒకరు. ఆ విషయం ప్రపంచమే గుర్తించింది. అలాగే ఆయన ఎన్నుకున్న ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, తర్వాత క్యాండిడేట్స్ అందరూ కూడా బ్రహ్మాండంగా చదువుకున్న వాళ్ళు, విజ్ఞులు, పార్లమెంట్లో చేయగలిగిన వాళ్ళు, అసెంబ్లీలో మాట్లాడగలిగిన వాళ్ళు పెట్టారు. ఆపోజిట్లో పెట్టిన వాళ్ళందరూ స్కామ్స్టర్సు, రాబరర్స్, స్మగ్లర్స్, ఇంకా ప్రతి వాడికి ఒక హిస్టరీ ఉంది ఇక్కడ. సో వీళ్ళని తీసుకొచ్చి పెట్టి వీళ్ళు మన పాలసీ విధానాలు నిర్ణయించమని ఆయన చెప్తున్నాడు, అది తప్పండి. నిబద్ధత ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, చదువు ఉండాలి, విఘ్నత ఉండాలి. ఈ దేశ సమస్యల గురించి చర్చించే విఘ్నత తెలివితేటలు ఉన్నాడు ఎందుకండి, చదువుకున్న వాళ్ళు చేస్తే పాలసీ మంచివి వస్తాయి, చదువుకోలేని చేస్తే అట్లాంటివే వస్తాయి. సో కాబట్టి ఆయన కోసం మేమందరం ప్రయత్నం చేస్తున్నాం. ఆయన సీఎం కావాలి, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో కావాలి, మన అందరికీ మంచి పరిపాలన, సమాజ అభివృద్ధి ఉపయోగపడాలని మా ఉద్దేశం మీ ద్వారా తెలియజేస్తాం. బట్ ఇక్కడ లోకల్గా ఏమేమి సమస్యలు ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఏం చేస్తామని ప్రామిస్ చేస్తాం, మేనిఫెస్టో రిలీజ్ చేస్తాం. సూపర్ సిక్స్ ఉంటుంది, దాంతోపాటు అడిషనల్గా కొన్ని పాయింట్స్, లోకలైజ్డ్ పాయింట్స్, స్థానికంగా సంబంధించిన పాయింట్స్ యాడ్ చేస్తాం. అవన్నీ మేము